హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మంచి స్నాక్ ఐటమ్తో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే ఉగ్గాని అంటారు కదా, చాలామంది అయితే ఉగ్గాని అంటారు, ఇంకా మరమరాలతో ఉప్మా అని కూడా అంటారు. ఇదైతే చాలా చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ లాగైనా మార్నింగ్ టిఫిన్ లాగైనా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది ఈరోజు నేను ఎలా చేశాను అని మీకు చూపిస్తున్నాను. కొత్త వాళ్ళైతే మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి, అలాగే వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ కూడా చేయండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నెలో మరమరాలు తీసుకోవాలి. మీరు ఎంత చేయాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ తీసుకొని, అలాగే కొన్ని వాటర్ కూడా ఇంకొక గిన్నెలో తీసుకొని ఆ గిన్నెలోకి ఈ మరమరాలు ఆ నీళ్ళలో వేయాలన్నమాట. నీళ్ళలో వేసి ఇలా చేతితోని లోపలికి మరమరాలన్నీ నీళ్ళలోకి ఇలా అంటూ ఉంటే తొందరగా మా నానిపోతాయి. ఇది ఎక్కువసేపు కూడా పట్టదు, జస్ట్ ఒక 1-2 మినిట్స్లో మొత్తం నానిపోతాయి అన్నమాట మరమరాలు. ఇలా తొందరగా చేతితోని ఇలా అంటూ ఉంటే తొందరగా నానిపోతాయి. ఎక్కువసేపు కూడా ఉంచకూడదు, మొత్తం మెత్తగా అయిపోతాయి, మరీ మెత్తగా అయిపోతాయి. అందుకని వెంటనే తీసేసి ఇలా అనగానే వెంటనే తీసేయాలన్నమాట బయటకి. ఇలా చేతితో ఇలా వాటర్ అంతా గట్టిగా నొక్కితే వాటర్ అంతా వెళ్ళిపోతాయి. వాటర్ అంతా వెళ్ళాక ఇప్పుడు గిన్నెలోకి వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా తీసుకోవాలన్నమాట, ఇంకొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మెత్తగా అవుతాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని స్టవ్ పైన అది వేడయ్యాక ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కూడా వేడయ్యాక ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకుందాము. ఇంకా పోపు దినుసులు ఉంటాయి కదా, శనగపప్పు, మినపప్పు, అవన్నీ కూడా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయట్లేదు అవి. ఇలా జీలకర్ర ఆవాలు కొద్దిగా వేగాక కలర్ చేంజ్ అవుతాయి కదా, అప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా కొద్దిగా అటు ఇటు కలుపుతుంటే అది కూడా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా వేగాక దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా మగ్గించాలి. చాలా ఈజీ ప్రాసెస్, జస్ట్ ఒక 5 మినిట్స్లో మనం రెడీ చేసుకోవచ్చు. టిఫిన్ లాగైనా ఈవినింగ్ స్నాక్ లాగైనా రెండు రకాలుగా బాగుంటుంది అన్నమాట. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. దీంట్లో కొద్దిగా కరివేపాకు, ఇలా కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇంకా దీంట్లో క్యారెట్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు అందుకని నేను వేయట్లేదు క్యారెట్. దీన్ని ఇప్పుడు బాగా మగ్గించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది, ఒక 2 మినిట్స్లో మగ్గిపోతుంది. చూసారు కదా ఇలా మగ్గాక దీంట్లోకి ఇప్పుడు ఒక చిన్న టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీని బదులు మీరు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, చిన్నగా కట్ చేసుకొని వెల్లుల్లి వేసుకున్న బాగుంటుంది. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న మరమరాల్ని ఈ మిశ్రమంలో కలుపుకొని
బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అన్నమాట, చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా క్యారెట్ వేస్తే చాలా బాగుంటుంది, క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతే, చాలా సింపుల్ ఇది. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన మరమరాలతో ఉప్మా లేదా ఉగ్గాని మనకి రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఇంకో ప్లేట్లోకి తీసుకుందాము ఫ్రెండ్స్. చూసారు కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన మరమరాలతో ఉగ్గాని రెడీ అయిపోయింది. లాస్ట్లో మనము తినే ముందు ఇలా కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తినే ముందు ఇలా యాడ్ చేస్తేనే దాని ఫ్లేవర్ అనేది పులుపుల్లగా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈజీ అన్నమాట, జస్ట్ ఒక 5-6 మినిట్స్లో మనము ఈ టిఫిన్ అనేది రెడీ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని పిల్లలకు పెట్టవచ్చు, పెద్దవాళ్ళకు కూడా పెట్టవచ్చు. చాలా ఇష్టంగా తింటారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.